హాయ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఏసెస్ బ్లాగ్ ఈరోజు తయారు చేసుకుపోయే రెసిపీ వచ్చేసండి మైసూర్ బొండాలండి హోటల్ స్టైల్ లాగా అంతే రుచితోటి అంతే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను చూసేయండి చాలా ఈజీ మెథడ్ అండి పిండిని ఈ విధంగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి ఒక బౌల్ తీసుకొని నేను ఇందులో వచ్చేసి ఒక పెరుగు తీసుకుంటున్నాను కొంచెం పుల్లటి పెరుగు తీసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఈ పెరుగు నేను చేయాలంటే మంచిగా గిళ్ళకు కొట్టుకోవాలి చూడండి ఇలా చూపిస్తున్నట్టుగా గిళ్ళ కొట్టుకున్న తర్వాత ఇందులో వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కుకింగ్ సోడా ఉంటుంది కదా వంట సోడా యాడ్ చేసి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేయడం వల్ల మంచిగా వస్తుందండి పిండి అనేది చక్కగా కలుస్తుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను ఒక కప్పు మైదా తీసుకుంటున్నాను మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చండి నేనైతే మైదా తీసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్లో వచ్చేసి బియ్య పిండి యాడ్ చేస్తున్నాను బియ్య పిండి యాడ్ చేయడం వల్ల మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచిగా వస్తుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది దీన్ని మంచిగా కలుపున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఈ ప్రాసెస్లో కలిపితే మంచిగా వస్తున్నాయండి బోండాలు చక్కగా వస్తాయి ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము చల్లటి వాటర్ కాకుండా వేడి వాటర్ అండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మనం వేడి వాటర్ యాడ్ చేయడం వల్ల పిండి అనేది చక్కగా కలిసి మనకు బోండాలు అనేవి మంచిగా వస్తాయండి దీన్ని మంచిగా మిక్స్ చేయాలి బోండాలు పర్ఫెక్ట్గా రావాలంటే పిండి కలపడంలోనే ఉంటుందండి అసలు మజా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా గిల కొట్టినట్టుగా మంచిగా మిక్స్ చేయాలి ఒక ఐదు నిమిషాలు ఇలా మనము పిండిని కలిపితేనే మైసూర్ బోండాలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేయాలి వేళ్ళతోటి మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత పర్ఫెక్ట్గా వస్తాయి మైసూర్ బొండాలు ఓకే పిండి అనేది ఇలా మిక్స్ చేసుకుంటూ మనము బాగా కలుపుతూనే ఉండాలి ఒక ఐదు నిమిషాలు కంటిన్యూ మనం ఇలా కలిపితేనే పిండి అనేది చక్కగా మిక్స్ అయ్యి పర్ఫెక్ట్గా వస్తాయి చాలామందికి అనేటివి గట్టిగా వస్తాయి కదండి అంటే అందులో వచ్చేసి వంట చోట తక్కువ యాడ్ చేస్తే మనకు అలా వస్తాయండి ఇందులో ఒక ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చిలు అండి కొంచెం కొత్తిమీర అల్లం అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను దీన్ని బాగా మిక్స్ చేయాలి ఒక నిమిషం పాటు ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ మనం కలుపుతూ ఉండాలి పిండిని ఎంత చక్కగా కలిపితే అంత చక్కగా వస్తాయండి బోండాలు అయితే ఓకే ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే క్యాబ్ పెట్టేసి ఒక పది నుంచి ఇరవై నిమిషాలండి మనం రెస్ట్ ఇవ్వాలి ఇలా రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండిని మళ్ళీ కలపకూడదండి డైరెక్ట్ ఇలానే వేయాలి మళ్ళీ మిక్స్ చేస్తే మంచిగా ఉండదండి ఆయిల్ అనేది లోటు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకున్న తర్వాత మన చేతికి కొంచెం తడి చేసుకొని ఇలా బోండాగా వేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి బోండాలు ఆయిల్ అనేది బాగా హీట్ ఉండద్దండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే మనము గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేయాలి గోల్డెన్ కలర్ వచ్చి కొంచెం క్రిస్పీగా తయారైన తర్వాత మనం ఇలా తీసేసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా అన్ని బొండాలు వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి పిండిని ఈ విధంగా కలిపితే చక్కగా వస్తాయండి ఓకే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్